Hi viewers, welcome to Aadhan Marokonam. Andhra Pradesh Rastram lo senior mantrala lo okaraina ayana kuda uttarandhra ki sambandhinchina ayana oka kotta vidhanamlo maatladaru ippudivarku ye YCP nayakulu gaani mantrulu gaani ee vidhanga maatladala mari ayana ee vidhanga maatladadaniki gala kaaranalu enti ani cheppesi oka sari telusukundam. ఆ మంత్రి గారు ఎవరు అంటే ధర్మాన ప్రసాద్ రావు గారు. ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి. అయితే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చెప్పుకొచ్చిన మాటలు గనక విన్నట్లయితే చాలా విచిత్రమైనవిగా అనిపించాయి. అందులో మొట్టమొదటిగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే మూడు రాజధానులు అని చెప్పేసి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ వాటికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు ఆయన కొత్తగా విప్పిన గళం ఏంటి అంటే ఒకే ఒక రాజధాని అది కూడా విశాఖపట్నం అని చెప్పుకొచ్చారు. దాని తర్వాత అమరావతి కానీ కర్నూలు కానీ ఆయా శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు అక్కడ సాగుతూ ఉన్నాయన్నారు. అంటే ఈ యొక్క అమరావతిలో శాసనసభకు సంబంధించిన వ్యవహారాలు అలాగే కర్నూలులో హైకోర్టుకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. సరే ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొస్తున్న క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే మాట వాస్తవం. అయితే మా ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత కూడా ఉన్నది, అది ఈ కొత్త సంస్కరణల ద్వారా అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అంటే కొత్త సంస్కరణలు అనే ఒక నినాదమో ఏంటో కానీ మొత్తానికి వ్యతిరేకత అనేది ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఉన్నది అనే మాట ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ కొత్త సంస్కరణల్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. మరి అది కొత్త సంస్కరణలు అంటే కొత్త సంస్కరణలు దేనికి సంబంధించినవి? ఉదాహరణకి శాండ్ పాలసీ ఉంది, ఆ శాండ్ పాలసీకి సంబంధించినవా? అలాగే మద్యానికి సంబంధించినవా? దేనికి సంబంధించినవి? అంటే శాండ్ పాలసీకి సంబంధించి కొత్త సంస్కరణలు ఏవో తీసుకొస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కొత్తలోనే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు అసలు శాండ్ పాలసీ ఏంటి అనేది ఆ క్లారిటీ లేకుండా ఉండిపోయింది. దాని వలన భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి సరైన ఉపాధి దొరక్క. అలాగే రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. సరే ఈ విషయం ఇలా ఉంటే రాజధాని మూడు రాజధానులు అన్నది కాస్త ఇవాళ విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఈ రెండు కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోడ్లకు సంబంధించిన వ్యవహారం గురించి చెప్పుకొస్తూ గత ప్రభుత్వంలో ఏర్పడిన చిన్న చిన్న గొంతలే ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇది అసలు ఎంత దారుణం చూడండి. సరే గత ప్రభుత్వంలో రోడ్లు వేశారు, లేకపోతే అప్పుడు చిన్న చిన్న గొంతలు పడినాయి. ఆ చిన్న చిన్న గొంతలు చిన్నగా ఉన్నప్పుడే ఆ రోడ్లు మరమ్మతులు చేసి పూర్తి చేస్తే బాగుండేది కదా. అంటే ఆ చిన్న గుంటలు పెద్ద గుంటలు అయిన దాకా వెయిట్ చేయాలా? మరి దీనికి ఏమని చెప్పాలి ఏంటి? ఒక బాధ్యతాయుతంగా మంత్రి పదవులు ఉండి పైగా సీనియర్ నాయకులు సార్, మరి అటువంటి ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు అంటే మరి దీనిని బట్టి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏ విధంగా చూసినా ఇక్కడ ఈ గడప గడపకు మన ప్రభుత్వంలో ఈరోజు ఈ ధర్మాన ప్రసాదరావు గారు మంత్రి గారు ఆయన పర్యటించి ఆయన చెప్పుకొచ్చిన విషయాలన్నీ కూడా ఒక విధంగా విషయాల్లో ఏముంది కానీ ప్రతి విషయం కూడా చాలా సరికొత్త వాయిస్లోనే వినిపించారు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా కొత్త సంస్కరణలు ఏవేవి అంటే ఇందా చెప్పుకున్నట్లుగా ఇసుక పాలసీ, అలాగే మద్యానికి సంబంధించినది, ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే రాజధాని అంటే డైరెక్ట్గా ఏం చెప్పలేదు రాజధాని అనేది, ఇది మరి కొత్త సంస్కరణే కదా. అమరావతి రాజధాని అనేది ఉంది, ఇప్పుడు కాస్త మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఏకైక రాజధాని అది కూడా వైజాగే అంటున్నారు. సో ఈ విధంగా కొత్త సంస్కరణలు అన్నీ కూడా తీసుకురావడం వలన వ్యతిరేకత ఉన్నది. సరే ఈ కొత్త సంస్కరణలు తీసుకురావడం వల్ల ప్రజలకి ఏమైనా లబ్ధి చేకూరిందా లేదా, ప్రజలకి ఎంతవరకు ఉపయోగం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటే ఏంటి? కొత్త సంస్కరణలు తీసుకురావడం వల్లనే వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ అటువంటిప్పుడు ఆ కొత్త సంస్కరణలు ఎందుకు ప్రక్కన పెట్టేసేయచ్చు కదా. అదేమంటే అభివృద్ధి అంటున్నారు పోని, ఇప్పుడు అమరావతి కాదు వైజాగ్ అంటున్నారు. ఈ వైజాగ్ ఎక్కడున్నది? ఇప్పుడు అమరావతి అనేది తీసుకొచ్చి విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల లోపలికి ఉంది కదా అంటున్నారు. మరి విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల లోపలికి ఉన్నప్పుడు అదే సెంటర్ కానప్పుడు విజయవాడకి వైజాగ్కి ఎంత దూరం ఉంటుంది? మరి అది ఎలా సెంటర్ అవుతుంది? ఇలా కొత్త సంస్కరణలను తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి కూడా
ప్రజలలో వ్యతిరేకత తీసుకొచ్చింది అనేది వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంస్కరణలు ఇలాగే కంటిన్యూ చేస్తారా, ఇంకా మరిన్ని కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొస్తారా, అవన్నీ కూడా ప్రజ ఆమోద్యం పొందుతాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఏమవుతుంది, ప్రజలు వాటిని ఆదరిస్తారా తిరస్కరిస్తారా. సంక్షేమ పథకాలు అనేవంటారా, అవి పథకాలు అనేవి క్రమంగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడిపోతూనే ఉన్నాయి, కానీ అభివృద్ధి చూస్తే ఏమీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పెద విరుస్తూ ఉన్నారు. సరే, ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా నాకు ఇందాక కూడా ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు, దానికి సంబంధించిన వీడియో ఒకటి చేయండి. సరే, అది సపరేట్గా నేను చేస్తాను, అది వేరే విషయం. అయితే ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ కొత్త సంస్కరణలు అని ఇక అదని ఇదని. సరే, ఇవి ఎలా ఉంటాయి అంటే ప్రజల నుంచి అంటే వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటూనే ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళే సమర్థించుకుంటున్నారన్నమాట. సరే, సమర్థించుకున్నారనుకోండి ఏ విధంగా ఉంటుంది అంటే, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఏమనుకుంది అంటే మీరు బ్రహ్మాండంగా చేశారు అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవాలా, మేము చాలా సమర్థవంతంగా చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఈ యొక్క ఎన్నికల కృక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అసలు విషయం ఏంటి అని బయటపడింది. సో ఈ విధంగా వీళ్ళని వీళ్ళు సమర్థించుకొని మరి ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్ళారనుకోండి, మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలు ఏమైనా సరే మరి దానిని బట్టి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలను చూసే ఓటేస్తారా లేదా ఇంకా వేరే రకంగా ఏమైనా ఆలోచిస్తారా లేదా అనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది. మొత్తానికి ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే వ్యతిరేకత ఉన్నది అని స్వయాన వాళ్లే ఒప్పుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినట్లుగా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చనివ్వం అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు వాళ్ళు చెప్పిన వ్యతిరేకత ఇక్కడ ఈయన చీలనివ్వం అన్నది, ఈ రెండు కనుక ఆ వ్యతిరేకతను ఈయన కనుక క్యాష్ చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది మాట వాస్తవం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కానీ వైఎస్ఆర్ పార్టీకి రాబోయే రోజులు కొంచెం గడ్డు కాలంగానే భావించవలసి ఉంది. కాకపోతే ఇంకా ఎన్నికలకి కొంత సమయం ఉంది కాబట్టి వాళ్ళు ఆ గడ్డు కాలాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. అది ఎలాగూ అంటే మరి కొత్త నోటిఫికేషన్లు అంటే జాబ్ నోటిఫికేషన్లు వేయచ్చు, అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలను ఇంకా ఉధృతంగా పంపించవచ్చు, మరీ ముఖ్యంగా జగనన్న ఇళ్ళు వాటి మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారేమో బహుశా. అంటే ఒక 30 లక్షలు అనుకుంటున్నారు కదా, కనీసం ఒక 20 లక్షలు ఇళ్ళైనా సరే అప్పుడు కంప్లీట్ చేసి ఇవ్వగలిగితే ఒక్కొక్క ఫ్యామిలీలో 4 ఉంటారు కాబట్టి 20 × 4 = 80 లక్షల ఓట్లు మనకి సాలిడ్గా వచ్చి పడతాయి అనే ఆలోచనలో ఉన్నారేమో బహుశా. మరి చూడవలసి ఉంది ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. మొత్తానికి ఏదేమైనా ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు అయినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు, పైగా మంత్రి గారు, ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం కొత్తగా అనిపించాయి. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదో కొత్త తరహా వాదన తీసుకొచ్చినట్టు ఉంది. చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీనియర్ మంత్రి గారు అయినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.